ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గజపతి నగరంలో డిగ్రీ కాలేజీ పెడతాము అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. డిగ్రీ కాలేజీ మీకేమైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతుల పైకి అయితే ఇలా 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 ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్న ఇదే నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఇస్తామన్నారు ఇవ్వరు. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన అనేక హామీలు చేస్తామన్నారు చెయ్యరు. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన హాస్పిటల్ ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకోరు. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన రైతులు అవస్థలు పడతా ఉన్నా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం అవినీతిలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తర్ఫీదు పొందారన్న అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే గజపతి నగరం మండలంలోని బంగారమ్మపేట, భూదేవిపేట, లోకిష గ్రామాలలో రోడ్లు వేయకుండానే వేసినట్టుగా ఏకంగా బిల్లులు డ్రా చేస్తా ఉన్నాడు కలత ఈ ఎమ్మెల్యే గారిని అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ ఇక్కడ ఎమ్మెల్యే చంపావతి నదిని వదిలిపెట్టడం లేదన్నా, లోకిష ర్యాంప్ నుంచి పొక్లేళ్ళు పెట్టి ఎడా పెడా ఇసుకను దోచేస్తా ఉన్న పరిస్థితి మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఒకవైపున ఇసుకను లూటీ చేస్తూ ఉన్నారు, స్థానికంగా ఉన్న కూలీలు ఆందోళన చేస్తే వారిపై కేసులు పెట్టే పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇసుక ఫ్రీగా ఇస్తూ ఉన్నాము అని చెప్పి. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇసుక ఫ్రీగా వస్తూ ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతుల పైకి తీరా ఇలా 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 ఇదే పరిస్థితి ఇదే ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. చెప్పుకొస్తూ అన్నా ఇక్కడ అంగన్వాడీ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల కింద పనిచేసే పోస్టులు అన్నీ కూడా ఒక్కొక్క పోస్టు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇవాళ అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉందన్నా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గురించి చెప్పుకొస్తా ఉన్నారు.